మహబూబాబాద్ జిల్లాలోని కురువి మండలానికి చెందిన ఏకలవ్య అనే అమ్మాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది. తను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని ప్రిన్సిపాల్ను కోరగా కనీసం అందుబాటులో ఉన్న దవాఖానకు చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె పరిస్థితి సీరియస్గా ఉందని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బాధపడుతూ తన బిడ్డకి సీరియస్గా ఉందని సంబంధిత ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు సంబంధిత ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోకుంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏం పేరమ్మా? వాంగడో అఖిల. ఏ క్లాస్? ఎన్ని రోజుల నుండి ఈ ఫీవర్? అయితే 27th నుంచి ఏమైనా మీరు అంత చెప్తే టాబ్లెట్ ఇచ్చారు. ఏం కావట్లేదు. అయితే సరే అని చెప్పి 29th 30th కి హాస్పిటల్ తీసుకెళ్ళి పిహెచ్సికి తీసుకెళ్ళారు. అక్కడ వెళ్తే అసలు ఏం పట్టించుకోలేదు. ఒక టాబ్లెట్ ఇక్కడ ఇచ్చిన టాబ్లెట్ అక్కడ ఇచ్చారు. ఇచ్చి సరే అని మళ్ళీ రిటర్న్ హాస్టల్ పంపారు. అయినా ఆ రోజు మళ్ళీ లంచ్ మాకు 3కి పెట్టారు. దీంతో దాంతో చాలా అంటే చాలా టైర్ అయిపోయినా. అస్సలు లేవలేని పరిస్థితి. కాళ్ళు అస్సలు నిల్చోడానికి రావట్లేదు. అయితే నెక్స్ట్ డే మా హౌస్ మేడం ఆ 2 డేస్ లీవ్లో ఉంటే నెక్స్ట్ డే ఏమో మా రహీమ క్లాస్ టీచర్ రహీమ మేడం వాళ్ళు వస్తే మేడం చెప్పా మేడం అస్సలు నడవడం చేతనవ్వట్లేదు ఇంటికి వెళ్తాం మేడం అని చెప్తే నాకు అలా చెప్పడం ప్రిన్సిపల్ మేడం దగ్గర వెళ్దాంపా అని మేడం దగ్గర తీసుకెళ్ళారు. మేడం వాళ్ళు ఇంటికి వెళ్తావా ఎక్కడికి వెళ్తావా అన్నారు. అయితే ఇంటికి మేడం అంటే ఇంటికి కాదు మహబూబాబాద్ వెళ్ళి చూపించుకొని మళ్ళొచ్చి టెన్త్ క్లాస్ నువ్వు అని చెప్పేసరికి అంటే బెదిరించేసారు. అయితే సరే మేడం అని చెప్పి నేను సరే మేడం అని చెప్పి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే మేడం వాళ్ళు ఏమో సరే అని చెప్పి మేడం వాళ్ళు మా పేరుకి కాల్ చేశారు. మా క్లాస్ టీచర్ మీకు ఏమైనా మందులు అందుబాటులో ఉందా? ఏమైనా మందు ఎన్ని రోజులైంది? ఆ రోజు ఇంకా ఏమి మేడం వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. ఏంటి నిన్ననే కదమ్మా నీకు హాస్పిటల్ తీసుకెళ్ళింది ఒక్క రోజు తగ్గిపోతుందా గైడి మన అరుస్తారు అసలు ఈ పిల్లలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తారని ప్రిన్సిపల్ మేడం వాళ్ళు కూడా అందులో అనేసారు. నేను కావాలని యాక్టింగ్ చేయలేసారు. ఇప్పుడు నా పొజిషన్ చూస్తే నాకే ఫుల్ ఏది ఉంది. నేను 10th క్లాస్ చేశాను ఇలా అస్సలు అనుకోలేదు నాకు ఇలా అవుతుందని. ఆ తర్వాత మా హౌస్ మేడం ఆ క్లాస్ టీచర్ మా పేరెంట్కి ఫోన్ చేస్తే సరే అని చెప్పిన తర్వాత మా మమ్మీ వచ్చింది. గేట్ వాచ్మెన్ అంకుల్ ఏమో ఫోన్ ఉంచుకున్నారు. ఏం పేరమ్మా? వాంగడో అఖిల. ఏ క్లాస్? 10th క్లాస్. ఎన్ని రోజుల నుండి ఈ ఫీవర్? నాకు 5 డేస్ నుంచి ఉండే. అయితే 27th నుంచి ఏమైనా మీరు అంత చెప్తే టాబ్లెట్ ఇచ్చారు. ఏం కావట్లేదు. అయితే సరే అని చెప్పి 29th 30th కి హాస్పిటల్ తీసుకెళ్ళి పిహెచ్సికి తీసుకెళ్ళారు. అక్కడ వెళ్తే అసలు ఏం పట్టించుకోలేదు. ఒక టాబ్లెట్ ఇక్కడ ఇచ్చిన టాబ్లెట్ అక్కడ ఇచ్చారు. ఇచ్చి సరే అని మళ్ళీ రిటర్న్ హాస్టల్కి పంపారు. అయినా ఆ రోజు మళ్ళీ లంచ్ మాకు 3కి పెట్టారు. దీంతో దాంతో చాలా అంటే చాలా టైర్ అయిపోయినా. అస్సలు లేవలేని పరిస్థితి. కాళ్ళు అస్సలు నిల్చోడానికి రావట్లేదు. అయితే నెక్స్ట్ డే మా హౌస్ మేడం ఆ 2 డేస్ లీవ్లో ఉంటే నెక్స్ట్ డే ఏమో మా రహీమ మా క్లాస్ టీచర్ రహీమ మేడం వాళ్ళు వస్తే మేడం చెప్పా మేడం అస్సలు నడవడం చేతనవ్వట్లేదు ఇంటికి వెళ్తాం మేడం అని చెప్తే నాకు ఎవరా చెప్పడం ప్రిన్సిపల్ మేడం దగ్గర వెళ్దాంపా అని మేడం దగ్గర తీసుకెళ్ళారు. మేడం వాళ్ళు ఇంటికి వెళ్తావా ఎక్కడికి వెళ్తావా అన్నారు. అయితే ఇంటికి మేడం అంటే ఇంటికి కాదు మహబూబాబాద్ వెళ్ళి చూపించుకొని మళ్ళొచ్చే 10th క్లాస్ నువ్వు అని చెప్పేసరికి అంటే బెదిరించేసారు. అయితే సరే మేడం అని చెప్పి నేను సరే మేడం అని చెప్పి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే మేడం వాళ్ళు ఏమో
సరే అని చెప్పి మీ వాళ్ళు మా పేరుకి కాల్ చేశారు మా క్లాస్ టీచర్. మీకు ఏ మందులు అందుబాటులో ఉందా? ఎన్ని రోజులు అయింది? ఆ రోజు ఇంకా ఏమేమి కూడా చెప్తూనే ఉన్నారు. ఏంటి నిన్ననే కదమ్మా నీకు హాస్పిటల్ తీసుకెళ్ళింది, ఒక్క రోజు తగ్గిపోతుందా? గడిగి మన అరుస్తారు అసలు ఈ పిల్లలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తారని ప్రిన్సిపల్ మీద కూడా అందులో అనేసారు. నేను కావాలని యాక్టింగ్ చేయలేసారు. ఇప్పుడు నా పొజిషన్ చూస్తే నాకే ఫుల్ ఏది ఉంది. నేను 10th క్లాస్ చూసాను, ఇలా అస్సలు అనుకోలేదు నాకు ఇలా అవుతుందని. ఆ తర్వాత మా హౌస్ మేడం ఆ క్లాస్ టీచర్ మా పేరెంట్కి ఫోన్ చేస్తే సరే అని చెప్పిన తర్వాత మా మమ్మ వచ్చింది. గేట్ వాచ్మెన్ అంకుల్ ఏమో ఫోన్ ఉంచుకున్నారు. నవంబర్ 25వ తారీఖు నుంచి మా పాప కొరీ గురుకులంలో చదువుతున్నది 10th క్లాసు. 25 కంటే ముందు ఒక 5-6 రోజుల నుంచి కూడా జ్వరం వస్తున్నా కూడా కనీసం పట్టించుకోని దుస్థితి కొరీ గురుకులంలో ఉన్నది. అప్పటి నుంచి మా పాప నాకు ఆరోగ్యం బాగలేదు మేడం, కొంచెం నాకు ఆరోగ్యం బాగలేదు మేడం, నా కాళ్ళు గుంజుతున్నాయి, నాకు ఎందుకుంటాను నర్వస్ అన్ని మొత్తం పట్టుకుంటున్నాను, నడవలేని పరిస్థితిలో ఉన్నాను మేడం అని చెప్పినా కూడా వినిపించుకోకుండా 27వ తారీఖు నాడు ఖాళీ ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగిందట. తర్వాత అప్పటి నుంచి అదే క్రమంలో అమ్మాయి రోజు రోజు క్షీణిస్తూ ఆరోగ్యం క్షీణిస్తూ 29వ తారీఖు నాడు పక్కన ఉన్న పిహెచ్సికి తీసుకుపోతే ఆడ కూడా వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్ కోవిడ్ టెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఖాళీ చేసి నెగిటివ్ ఉందని చెప్పి పంపించడం జరిగింది. అయినా కూడా ఆ రోజు నుంచి అమ్మాయి ఇక క్షీణించడం ఆరోగ్యం కంప్లీట్గా పూర్తిగా క్షీణించి నిలబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు 1వ తారీఖు నాడు మా అమ్మాయి మా డాడీకి ఫోన్ చేస్తా, ఒకసారి ఫోన్ ఇవ్వండి మేడం అని. ఎంత బ్రతిమలా అన్నా కూడా, అమ్మ నువ్వు ఏదో దొంగ సాకు చెప్పి ఇంటికి పోవాలని చూస్తున్నావు, నీ ఆరోగ్యం బాగానే ఉన్నది, మేము ట్యాబ్లెట్ నిన్న ఇచ్చాము కదా, నువ్వెందుకు ఇంటికి పోతావు అని దురుసుగా మాట్లాడి ఇవ్వకపోవడంతో మా అమ్మాయి ఏడుచుకుంటూ అప్పటికే ఇంకా ఆరోగ్యం అసలు మాట్లాడలేక స్తోమత లేదు. అయినా కూడా నన్ను మా మేడంకు బతిలాడి ఒక ఫోన్ చేసి, డాడీ నా పరిస్థితి బాగాలేదు, నేను ఇక్కడ నిలబడిన పరిస్థితిలో ఉన్నాను, కొంచెం నన్ను తీసుకోపో అని ఒక్కటే ఫోన్ చేయగానే అదే తరుణంలో మా భార్యను పంపించడం జరిగింది. అక్కడికి పంపిస్తే మా పాపను ఇంటికి తీసుకుపోతాను మేడం అని ఎంత బతిమిలన్నా కూడా మీరు లంబడోళ్ళు ఉన్నది ఇంటికి తీసుకుపోతారు, పని చేపించుకుంటారు, ఇంటికి మళ్ళీ పంపిస్తారు, ఏదో జ్వరం పెరిగి సాకు చెప్తారు, తీసుకుపోతారు, పంపిస్తారు, అదే దూరంగా దురుసుగా మాట్లాడడంతో నాకు ఫోన్ చేయడం జరిగింది. అదే క్రమంలో నేను మళ్ళీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే ఎవరా బాబు మాట్లాడేది, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు నాకు, నీకు మీ అమ్మాయి పంపాను, మీ అమ్మాయి సచ్చినా బతికినా ఇన్నే ఉంటుంది, మేము చూసుకుంటాం అని చెప్పడంతో అమ్మాయి ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పటికే నేను మా వాళ్ళ బాబుని మేడంకు ఫోన్ చేసి, అమ్మ నీకేమైనా అయితే నేను బాధ్యత మీద నేను ఉంటా, మా అమ్మాయిని పంపించు, నేను హాస్పిటల్లో చూపిస్తాను అని చెప్తే తీసుకోవడం జరిగింది. అప్పటికే నరసింహడ హాస్పిటల్లో చూపించి తర్వాత బాగా లేకుంటే ఇప్పుడు మహబూబాబాద్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొజిషన్లో నిలబడి నిలవలేని పరిస్థితిలో ఉన్నది ప్రజెంట్. ఇప్పుడు కనీసం మా స్కూల్లో ఒక సిసి కెమెరా కూడా నడవని లేని పరిస్థితుల్లో ఇంత దౌర్భాగ్యం అంటే ఆ పుణ్యావతి మేడంని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము పేరెంట్స్ తరపు నుంచి మేము కోరుతున్నాము. నా పేరు కుక్కలు సూర్యప్రకాశ్, ఎస్ఎఫ్ఐ మానకోట డివిజన్ కార్యదర్శి. ఈరోజు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం 27వ తారీఖు నాకు ఆరోగ్యం బాగలేదు మేడం అని చెప్పేసి కురి మండలంలోని ఏకలవ్య పాఠశాలలోని చదువుకున్న వాంకుడు దగ్గిలాని అమ్మాయి, మేడం నాకు ఆరోగ్యం బాగలేదు, ఏఎన్ఎం గారిని సందర్శిస్తే ఏఎన్ఎం గారు ఒక ఇంజెక్షన్ వేసి పంపించారు మేడం. ఇంకా 3 రోజుల తర్వాత కూడా వెళ్ళినా కూడా మేడం నాకు ఆరోగ్యం బాగలేదు, మా ఇంటికి ఫోన్ చేయండి, మీకు దండం పెడతాం మేడం అని చెప్పేసినా కూడా మీకు ఇంటికి పంపించేది లేదు, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి, మీ అయ్య వచ్చిన పంపని, మీ అమ్మ వచ్చిన పంపని, కేసీఆర్ వచ్చిన పంపని చెప్పేసి మేడం పుణ్యవతి గారు మేడం మాట్లాడారట. ఎందుకు ఈ గిరిజన మహిళ గిరిజన విద్యార్థి గిరిజన అని చెప్పేసి ఈరోజు ముందు చెప్తా ఉంది. ఆ రోజు కేసీఆర్ గిరిజనలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నాడు, మోసం చేసిండు. అట్లనే ఈ మేడం కూడా గిరిజనలు అని చెప్పేసి గిరిజన అమ్మాయి అని చెప్పేసి ఈరోజు గిరిజన విద్యార్థిని కూడా మోసం చేస్తూ ఉంది. మేడం నాకు ఆరోగ్యం బాగలేదు, మీ కాళ్ళు పట్టుకుంటా ఇంటికి పంపించండి మేడం అని చెప్పేసినా కూడా ఇంటికి పంపించలేదట. ఈరోజు మీ ఆ వాంకుడు అఖిలానే అమ్మాయి కూడా నడవలేని పరిస్థితి ఈరోజు నరసింహపేట హాస్పిటల్లోని జాయిన్ అయ్యింది మేడం. వాళ్ళ ఇంటి నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేసినా కూడా మేడం మా అమ్మాయికి బాగలేదు మేడం, దయచేసి పంపించండి మేడం అని విన్నవించుకున్న కూడా నేను పంపించాను, మీరు తల్లిదండ్రులు అయితే ఏంది నేను చూసుకుంటాం అని చెప్పేసి రుబాబుగా మాట్లాడారంట. ఒక తల్లిదండ్రులుగా ఫోన్ చేస్తే పంపించాల్సిన బాధ్యత మేడానికి ఉంది, పంపించలేదు అందుకని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా పంపించినందుకు ఒక పంపించలేదు కాబట్టి ఆ మేడంపై తక్షణమే సస్పెండ్ చేయాలి. వాంకుడు దగ్గర అనే అమ్మాయికి జరిగిన నష్టాన్ని కూడా పూర్తి బాధ్యత మేడం వహించాల్సి. ఈరోజు 50,000 దాకా ఖర్చైన ఆ అమ్మాయికి వాంకుడు అఖిల అనే అమ్మాయికి 50,000 ఖర్చు అయింది. ఆ 50,000 ఖర్చు అనేది కూడా మీరు మొత్తం భరించాల్సి వస్తుంది. 50,000 కాదు, రేపు 100,000 రూపాయలు కూడా అయితే అమ్మాయికి నడవలేని పరిస్థితి ఈరోజు మేము చూసాం ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో. అమ్మాయి
నడవలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పుణ్యావతి అనే మేడాన్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఏపూరు గూడూరు మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వాంకుడ అఖిల అనే అమ్మాయిని ఈరోజు మేము తెలంగాణ బహుజన విద్యార్థి సమైక్య మహబూబాబాద్ జిల్లా కమిటీ తరఫున సందర్శించడం అంటే వచ్చి పరామర్శించడం జరిగింది. విద్యార్థిని సాధక బాధకాలు చూడవలసి వచ్చింది. అమ్మాయి గత వారం రోజుల కాడి నుంచి జ్వరం వస్తుంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే కేవలం ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చి లోపటినే బందీలక ఒక ఖైదీను నిర్బంధించినట్టు రూమ్లో నిర్బంధించిన సంఘటన ఏకలవ్య స్కూల్ కురివిలో జరిగింది. దీనికి నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళిద్దరి మళ్ళనే స్కూల్ మొత్తం ఆగమైపోతా ఉన్నది. పిల్లలకు పెట్టవలసిన పౌష్టికాహారం, పిల్లలకు పెట్టవలసిన మెను కనీసం ఏ మాత్రం పెట్టడం లేదు. పిల్లలకు వచ్చిన ఫుడ్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, సీసీ కెమెరాలు బంద్ చేసి ఈ ప్రిన్సిపాలే క్యారీలు మోస్తూ ఉన్నది. వాళ్ళ స్పెషల్ రూమ్లు తీసుకుపోయి వాళ్ళే వండుకొని తింటా ఉన్నారు తప్ప పిల్లలకు పెట్టవలసినవి పెట్టట్లేరు. ఈ అమ్మాయి అఖిల అనే అమ్మాయి ఈ విధంగా నడవలేని పరిస్థితికి కారణమైనటువంటి ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆర్సీఓ కార్యాలయంని బహుజన విద్యార్థి సమైక్య తరఫున మేము ముట్టడిస్తామని చెప్పేసి